హాయ్ హలో నమస్తే, అందరూ బాగున్నారా? ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు రామకృష్ణ నిహాన్ గారు, ఆస్ట్రోనిమోలజిస్ట్ సార్. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ బాగున్నారా? సార్ రైట్, బాగున్నానండి. సార్ చాలా రోజుల తర్వాత మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన టైం ను మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మా వ్యూవర్స్ ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నారు సార్. ఒక చిన్న సందేహం వచ్చింది సార్, అడగమంటారా సార్? సార్ మీరు ప్రీవియస్ వీడియోలో గజకేసరి యోగం కొన్ని రాశులకు పడుతుందన్నారు సార్. సో దాని వల్ల కలిగే ప్రయోజనాలు, సో కొన్ని రాశుల వాళ్ళకి కలిగింది సార్. సో ఇప్పుడే ఒక వ్యూవర్ మెయిల్ చేశారు సార్, రీసెంట్ గా నేను ఒక వైన్ షాప్ టెండర్స్ వేశాడంట సార్ వాళ్ళ పాప పేరు పైన వేస్తే, సో మీరు చెప్పిన దాని ప్రకారం ఆయనకు వచ్చింది సార్. మొత్తం టోటల్ నంబర్ ఆఫ్ టెండర్స్ వచ్చేసి 493, అక్షరాల 493 టెండర్లలో ఈయన వేసింది ఒకే ఒక టెండర్ సార్, అది కూడా వాళ్ళ పాప పేరు పైన ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అమౌంట్ తీసి టెండర్ వేయగా. సో అవుట్ ఆఫ్ 400, చాలా మంది ఒక 20-30 అంటూ నంబర్ ఆఫ్ టెండర్స్ వేసినా వాళ్ళు ఎవరికి రాకుండా ఒకటే వచ్చింది సార్. అది తెలంగాణ డిస్టిక్ లో ములుగు డిస్టిక్ సార్. సో నేమ్ మెన్షన్ చేయను, ములుగు, ఇట్స్ రిలేటెడ్ టు ములుగు సార్. ఈ గజకేసరి యోగం మించిన యోగం వస్తుందన్నారు, సడన్ గా ధన ప్రాప్తి, ఉద్యోగంలో ప్రమోషన్లు, నెక్స్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో డెవలప్మెంట్, ఇవన్నీ చెందుతున్నాయి సార్. ఏ ఏ రాశులకి? ఇంకా కొంతమందికి అయితే గ్రోత్ అందలేదంట సార్. వాళ్ళు ఏం చేసుకోకపోవడం వల్ల వాళ్ళకి గ్రోత్ అందలేదు. అందిన వాళ్ళకి ఇంకేమైనా డెవలప్మెంట్ ఉంటుందా సార్? రైట్, తప్పకుండా. అయితే యాక్చువల్గా ఏంటంటే, గజకేసరి యోగం పట్టినటువంటి వారికి ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, మన దగ్గర కూడా చాలా మంది టెండర్ల గురించి నా దగ్గరకు వచ్చారు. ఓకే, వాళ్ళు రైట్ టైంలో అడుగు పెట్టారు, అంటే కొందరికి గజకేసరి యోగం ఉందని చూసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఓకే సార్, నేను ఒక 10 టెండర్లు వేసుకుంటాను, 10 నుండి 20 లక్షలు పోతే నాకు ఒక టెండర్ దానిలో ఒకటి వచ్చే విధంగా చేయండి సార్ అన్నాడు. ఎస్ సార్. సుమారు 1 కోటి రూపాయలు, 1 కోటి 10 లక్షలు, 1 కోటి 50 లక్షలు, ఆ ఏరియాను బట్టి వాళ్ళకి లాభాలు అనేవి కూడా కలుగుతాయి. ఓకే, గజకేసరి యోగం పట్టిన ఆ 20 టెండర్లో 10 టెండర్లో ఏం అవసరం లేదు, జస్ట్ ఒక టెండర్తోనే పరిసమాప్తం అవుతుంది. ఇప్పుడు చెప్పారు కదా ములుగులో, అది కంపల్సరీ గజకేసరి యోగ ప్రభావమే. ఓకే, అయితే మనిషి ఉన్నట్టుండి ధనవంతుడు అవుతాడు. ఓకే, ఉన్నట్టుండి, అసలు ఆ బయట వాళ్ళందరూ కూడా అనుకుంటుంటారు ఏమంటారంటే, అసలు వీడికి ఏం చేత కాదు, వీడికి పని రాదు, పాట రాదు, వాడు జీవితంలో ఎట్లా బ్రతుకుతాడు, పిల్లాన్ని ఎలా పోషిస్తాడు, వీడికి ఎలా, వీడికి భూమి, వీడు బ్రతుకుంటే భూమికి బరువు, తల్లిదండ్రులను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నాడు, ఇట్లా రకరకాలుగా అనేటి వాళ్ళు చాలా మంది. అదే సార్ ఉన్నారు. వారికి ఏమంటంటే, అదృష్ట యుగంలో గజకేసరి యుగం పడినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్ గా చేంజెస్ అనేది కనబడతాయి. అలా కనపడినప్పుడు మనకు అవకాశాలన్నీ మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఓకే, ఒక సినిమాలో మహేష్ బాబు గారు చెప్పారు ఒక విషయం ఏంటంటే, తన డబ్బు కోసం ప్రయత్నిస్తున్నప్పుడు డబ్బు తనను విడిచి వెనక్కి, అంటే అది ముందు పరిగెత్తింది, తన వెనక్కి పరిగెత్తాడు. ఓకే, ఇదైతే ఇలా అయితే రివర్స్ అయిపోతుందని చెప్పేసి డబ్బును వదిలేసి పరిగెత్తాడు, అది డబ్బు ఇతని వెంట పరిగెత్తుంది. మనం ఎప్పుడైనా కూడా ఒక లక్ష్య సిద్ధితో గనక మనం ముందుకు నడుచుకుంటూ వెళ్ళినట్టయితే మనకు అద్భుతాలు జరుగుతాయి. మన లక్ష్యం ఏంటంటే, మనకు అక్కడ ఉన్నటువంటి లక్ష్య సిద్ధి, మనకు 10 కిలోమీటర్ల దూరంలో ఒక జెండా ఉంది, ఆ జెండా మనకు లక్ష్యం. ఓకే, అలా కనుక మనం చేసినట్టయితే తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుందండి. ఈ గజకేసరి యోగం పట్టినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి లావాదేవీలు, మన ఫ్రెండ్స్ పరిచయం అవుతుంటారు, కొత్త కొత్తగా ఫ్రెండ్స్, తర్వాత వాళ్ళకు తెలియని ఫ్రెండ్షిప్ అనేది రావడం, తెలియని ఆత్మీయత అనురాగాలు పెరిగిపోవడం, డబ్బు కలిసి రావడం, ఒక చోట ఇది ఉంది, అది ఉంది, వస్తువు ఉంది, ధనం ఉంది, ధాన్యం ఉంది, ఇట్లా వాళ్ళకి ఏదైనా ఒక రకంగా తెలిసి రావడం, తరకు వాళ్ళకు కోర్టు కేసులలో విజయం సాధించడం, వాళ్ళు ఎన్నో రకాలుగా వాళ్ళు కష్టపడిన దానికి ఒకసారి ప్రతిఫలం దక్కడం. ఓకే, ఒక విధంగా చెప్పాలంటే గజకేసరి యోగం పట్టినటువంటి వారికి లాటరీస్ తగిలే అవకాశాలు ఉంటాయి. ఓకే, కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే, కొన్ని ఇల్లీగల్ గా యాక్టివిటీస్ ఉంటాయి, కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ లో వాళ్ళకి తెలిసి ఏంటంటే ఒకసారి లావబడతారు, గజకేసరి యోగం ఉన్నప్పుడు లావబడతారు, ఆ తర్వాత అలాగే ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకుంటారు, అది మూర్ఖత్వం అంటే. ఓకే, అది మనకు ఒకసారి టైం స్టార్ట్ అయినప్పుడు ఒక 1-1.5 ఇయర్ లోపే ఆ గజకేసరి యోగ అభివృద్ధి అనేది కూడా మనకు కనబడుతుంది. మనం ఇల్లు కట్టుకోవడం కానీ, వివాహాలు చేయడం కానీ, పిల్లలకి మంచి సంబంధాలు, వివాహాలు జరగడం కానివ్వండి, విదేశీ ప్రయత్నాలు చేసి విదేశాలలో బాగా సంపాదించడం కానివ్వండి, నేను ఒక అతనికి గజకేసరి యోగం పట్టింది, నీకు అద్భుతంగా జరుగుతుంది, నువ్వు చూస్తున్నటువంటి ఈ యొక్క జాబ్ ఐటీ సెక్టర్ యుఎస్ లో, ఎస్
అతను జాబ్ చేసుకుంటే ఏం చేశాడంటే, సార్ నేను ఒక వ్యాపారం, నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది సార్, నేను చేయాలంటే నేను గజకేశ్వరి యోగంలోనే ఉన్నాడు అబ్బాయి. ఓకే, బ్రహ్మాండంగా పెట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుందంటే ఒక 30 లక్షలు దాక ఖర్చు అవుతుంది సార్ దానికని చెప్పాడు. ఓకే, నో ప్రాబ్లం, నువ్వు పెట్టుకో, ఏం పర్లేదు. ఎందుకంటే నేను పైసా కూడా పెట్టుకుని నేను పక్కన పెట్టుకున్నాను సార్. 30 లక్షలు ఫ్రాంచైజీకే కట్టాలి, తర్వాత 20 లక్షలు దానికి నాకు ఖర్చులు అవుతాయి, 50 లక్షలు కావాలి సార్ అని చెప్పాడు. 50 లక్షలు ఉన్నాయంటే ఉన్నాయన్నాడు. స్టార్ట్ చేసాయని చెప్పాను గజకేశ్వరి యోగం. అది స్టార్ట్ చేసిన తర్వాత సుమారుగా ఒక 3 సంవత్సరాల్లోనే సుమారు ఒక 10-15 కోట్లు సంపాదించాడు వ్యాపారంలో. సో పెట్టింది 50 లక్షలు అయితే 10-15 కోట్లు 3-4 సంవత్సరాలు, మోర్ దాన్ 6 టైమ్స్. అంటే ఒక విధంగా చెప్పాలంటే గజకేశ్వరి యోగం కలిగినప్పుడు అసలు ఎంతో అద్భుతంగా ఒక సినిమాలో, అంటే కొన్ని సినిమాలలో చెప్తుంటారు, ఆ యోగం వచ్చినప్పుడు అదృష్టం అనేది కూడా మన కళ్ళెదుట తిరుగుతూ ఉంటుందండి. అవును సార్, అదృష్ట యోగాన్ని పట్టుకోవాలంటే ఫస్ట్ మనం చేయాల్సిందల్లా మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోవాలి. దీనికి దానికి ముడి పెడుతున్నాను మాత్రం అనుకోవద్దు. అంటే చెప్తున్నాను, ఇప్పుడు ఒకే రేంజ్ లో మనం వెళ్ళకూడదు, కొంచెం కొత్తగా ప్రయత్నించాలి. ఓకే, కొత్తగా ప్రయత్నిస్తేనే మనకు అదృష్ట యోగం పడుతుంది. పక్కన ఉన్నవాడు కిరాణా షాప్ పెట్టుకున్నాడు, నేను కిరాణా షాప్ పెట్టుకుని సంపాదించాలంటే ఆ విషయం నీకు కలిసి వస్తుంది, కలిసి రాదు. ఎస్ సార్, ఇప్పుడు అందరూ పోయే దారిలో నువ్వు నడవకుండా కొంచెం డిఫరెంట్ గా నడవాలి ఈ గజకేశ్వరి యోగం పట్టినప్పుడు. సార్, తద్వారా ఏంటంటే మంచి లాభాలు జరిగే అవకాశాలు ఎక్కువ. ఏ రాశులకి గజకేశ్వరి యోగం పట్టబోతుంది సార్? ముఖ్యంగానండి ఈ గజకేశ్వరి యోగము వరించే రాశులు వచ్చేసి తులారాశి. చాలా రాశులలో నేను చాలా మందికి చెప్పాను, తులారాశి వారికి గజకేశ్వరి యోగం పట్టబోతుంది. అవును సార్, సింహరాశి వారికి, కుంభరాశి వారికి, వృషభ రాశి వారికి. ఓకే, ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారికి గజకేసరి యోగం కంటే ఇంకెక్కువ ఇంకా వాళ్ళకి అదృష్టం. నేను ఒక వీడియోలో కూడా చెప్పాను. అవును సార్, మీరు ఎప్పుడైనా కూడా ఒక అతనికి నేను కరెక్షన్ ఇచ్చినప్పుడు అతను ఏంటంటే ఈ గ్రానైట్ కి సంబంధించినటువంటి వ్యాపారం చేస్తాడు. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకు ఒంగోలు ప్రకాశం మనకు చీమకూరుతుంది, అక్కడ గెలాక్సీ గ్రానైట్ అని దొరుకుతుంది. ఓకే, దీనికి మనకు ప్రపంచ దేశాలలో మార్కెట్ అనేది కూడా ఈ రాయికి చాలా వాల్యూ ఉంది. ఒక అతను ఏం చేశాడంటే ఈ రాయిని చైనాకు ఎక్స్పోర్ట్ చేశాడు. ఓకే, అతనికి ఏంటంటే ఆ అతనికి చేసినప్పుడు కొంత లాస్ అనేది బాగా ఎక్కువ వచ్చి సుమారుగా ఒక 20 కోట్ల రూపాయలు నష్టపోయాడు. అతను మళ్ళీ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పాను, నీకు గజకేశ్వరి యోగం ఉంటుంది, నువ్వు 0 నుండి మళ్ళీ హీరోగా ఎదుగుతావని చెప్పాను. ఓకే, తన అదృష్టం పట్టబండి తన ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చి ఇతను దగ్గరుండి నడిపించాడు, పోయిందల్లా రాబట్టుకొని ఇంకా బాగా సంపాదించాడు, కోటీశ్వరుడు అయ్యాడు, సుమారుగా ఒక 100 కోట్లకు ఉంటాడేమనుకుడు. ఓకే, పోయింది 20 కోట్ల రూపాయలు. అంటే గజకేశ్వరి యోగం వచ్చినప్పుడు ఏంటంటే మనకు అదృష్టం, ఇప్పుడు నేను చెప్పాను కదా తులారాశి, సింహరాశి, కుంభరాశి, వృషభ రాశి, ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారికి ఎక్కువగా అదృష్టం అనేది కూడా కలుగుతుందండి. కాబట్టి మనం చేసేది ఏంటంటే ఒక జస్ట్ మనం చేయాల్సింది ఒక పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం సరి చేసుకున్నట్టయితే మనకి ఏ ప్రాబ్లం ఉండదండి. అది నేను 100% మీకు రాసిస్తాను. పేరులో ఉన్నటువంటి సంఖ్యలను సరి చేయాలి. నేను చూసేదంటే అన్ని రకాల పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తలపత్ర గ్రంథాలు, అన్ని పద్ధతుల ద్వారా కూడా మన దగ్గరకు వచ్చారంటే మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య ఫస్ట్ నన్ను సుమారుగా దాటుకుని మీ దగ్గరికి రావాలి. అంత భరోసా కల్పిస్తున్నా. ఓకే సార్, ఇప్పుడు ఉద్యోగులకి ప్రమోషన్ వస్తుందా సార్, లేకపోతే ఇంక్రిమెంట్స్ ఏమైనా వస్తాయా? ఈ రాశుల్లో 4 రాశులు చెప్పారు కదా సార్, తులారాశి, సింహరాశి, కుంభరాశి, వృషభ రాశి. సో ఇందులో చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు సార్. అవును, సో వాళ్ళకి, సో మోస్ట్లీ ఇట్స్ ఫెస్టివల్ టైం సార్, ఇంక్రిమెంట్స్ పడడమేనా, ఇంకేమైనా అడిషనల్ బెనిఫిట్స్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుందా సార్? ఇప్పుడు నేను గజకేశ్వరి యోగం వచ్చినటువంటి రాశులలో ఉన్నటువంటి వారికి ఉద్యోగ భద్రత అనేది కూడా కలుగుతుంది ఫస్ట్. ఓకే, టెంపరీ ఉద్యోగాలు అనేవి కూడా పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఒక 1 ఇయర్ లోపు జరుగుతాయి. ఓకే, విదేశాలలో వాళ్ళు చేస్తున్నటువంటి ప్యాకేజీలు సుమారుగా ఒక 50 లక్షలు 20 లక్షలు 30 లక్షల ప్యాకేజీలో చేస్తున్నటువంటి వారికి డబుల్ త్రిబుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ గజకేశ్వరి యోగం పట్టిన వారికి. ఏంటంటే అసలు ఊహించరు, అసలు నాకు ఇంత అదృష్టం కలుగుతుందా అని కూడా ఊహించరు. ఒక చరిష్మా వాళ్ళకి, అంటే కొందరికి రాజకీయ నాయకులకు అయితే ఒక విధంగా జాక్పాట్ కొడతారు ఈ గజకేశ్వరి యోగం వల్ల. ఎస్ సార్, ఎస్ సార్. ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ లో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఎవరి తలరాతలు ఎలా మారుతాయి అనేది గజకేశ్వరి యోగం వీళ్ళకి పట్టింది. దీనిలో ఎమ్మెల్యేలు ఉన్నా, ఎంపీలు ఉన్నా, వార్డు మెంబర్లు ఉన్నా, ఎవరైనా ఉండనివ్వండి. ఓకే, రాజరికపు హోదా కలుగుతుంది తులారాశి వారికి. సింహ, కుంభ, వృషభ, మీరు ఒక నోట్బుక్ మీద రాసుకోండి, గజకేశ్వరి యోగం వల్ల మీకు నష్టం అయితే ఏం జరగదు, లాభమే జరుగుతుంది, అభివృద్ధి అనేది కూడా సాధ్యమవుతుంది. కొత్తగా గృహాలు నిర్మించుకునేటువంటి వారికి కూడా ఈ గజకేశ్వరి యోగం వలన ఎంతో లాభం జరుగుతుంది.
ఇలా అన్ని రకాలుగా మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఈ గజకేశ్వర యోగం వల్ల ఉంది. ఇందులో నేను చెప్పినటువంటి మీ ఈ నాలుగు రాశులలో మీ రాశి కనుక ఏదంటే ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే మీ అంత అదృష్టం ప్రపంచంలో ఉంటాడు. ఓకే వ్యూస్, చూసారు కదా ఆ గజకేశ్వర యోగం టేస్ట్ ఏంటో. నేను చూడాలనుకుంటున్నాను, మరి మీరు కూడా చూడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి వెంటనే మీ పేరులోని సంఖ్యాబలాన్ని సరిచూసుకోండి. ఆ యోగం టేస్ట్ ఏందో టేస్ట్ చేయడానికి రెడీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.